हाई फ्रेंड्स नमस्ते वेलकम टू मई चैनल रंगम्मा वंटिल्लु फ्रेंड्स मन वीडियो चाला टेस्टी मड़त काजा मन इंट्लो चाला सिंपल प्रिपेर चेसुकोच्चु इप्पुडु मनं चूद्दामंडि फ्रेंड्स वीडियो केळ्ळक मुंदु इंका मन चैनल ने एवरैते सब्स्क्राइब चेसुकोलेदो इप्पुडे सब्स्क्राइब चेसुकोंडि पक्कन उन्न बेल सिंबल क्लिक चेसिनट्लयिते నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి మైదా పిండి 1 కప్పు అలాగే పంచదార 1 కప్పు డాల్డా కరిగించింది 3 టీ స్పూన్ కొద్దిగా వంట సోడా కొద్దిగా salt अलगे लालिकल पड़ी फ्रेंड्स इपड़ो गिन्ने तीसुकुनी मैदा पिंडी अंदुलो वेसुकुनी अंदुलो कोद्दिगा वंट सोडा अलागे कोद्दिगा साल्ट वेसुकुनी ओक्कसारि कलुपुकोंडी इला कलिपिन तर्वात मुंदुगा मनं चूपिंचिन करिगिंचुकुन्न डाल्डानि कूडा इंदुलो वेसुकोंडी వేసుకొని బాగా కలుపుతూ మొత్తం కలుపుకోండి కలిపిన తర్వాత కొంచెం ముద్దగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోండి చూసారా ఆ విధంగా ముద్దగా అవ్వాలండి అయిన తర్వాత ఇందులో ఒక అర గ్లాసు వాటర్ ని కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకుంటూ విధంగా షాఫ్ట్ గా అయిన తర్వాత ఈ ముద్దను తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పంచదార 1 కప్పున్నర వాటర్ ని కూడా వేసుకోండి వేసుకొని పంచదార అంతా నీటిలో కరిగేలాగా గెరిటతో ఆ విధంగా తిప్పుకుంటూ పంచదారను బాగా కరిగించుకోండి పంచదార కరిగిపోయిందండి ఇప్పుడు చూసారు కదా కరిగిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే ఇది పాకం కింద బాత్ చిక్కబడే వరకు లో ఫ్లేమ్ లోను దీన్ని ఉంచండి పాకం బాగా చిక్కబడితే మనకు కాజాలు చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా చిక్కబడిపోయింది చిక్కబడిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా లాలికల పొడి నిమ్మకాయని కూడా వేసుకోండి నిమ్మకాయని పిండుకుంటే పాకం చిక్కబడదండి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండిని జల్లుకొని ఇప్పుడు మైదా పిండిని ముద్దను తీసుకొని చపాతీ లాగా దీన్ని పలసగా చేసుకోండి ఇలా ఒత్తుకుంటూ చూసారు కదా ఈ విధంగా పల్స్గా చేసుకున్న తర్వాత చుట్టు కట్ చేసుకోండి క్రాస్ లేకుండా పైన కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని అంతా రాసుకోండి మొత్తం అంతా రాయండి అలాగా రాసిన తర్వాత పైన పిండిని కూడా చల్లుకొని ఇప్పుడు చిన్న చిన్న పొరల కింద మధ్య మధ్యలో పిండి రాసుకుంటూ ఆ విధంగా చుట్టుకోండి ఈ విధంగా మధ్యలో పిండిని రాసుకుంటూ అలాగా మొత్తం చుట్టుకోండి ఇప్పుడు బాగా చివరకు వచ్చిన తర్వాత ఆ చివరను కూడా పిండి రాసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెంగా వాటర్ ని ఆ విధంగా రాసుకొని చూసారు కదా చుట్టుకున్నారు కదా ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి
ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత చేతితో ఈ విధంగా ఫ్రెష్ చేయండి. తర్వాత చపాతీ కర్రతో జస్ట్ అలాగా మెల్లగా వత్తండి. ఇవన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ లో ఫ్లేమ్లో వీట్ అయిన తర్వాత ఈ కాజాలన్నీ కూడా ఇందులో వేసుకుని అవి పైకి తేలే వరకు వాటిని ఆ విధంగా వేయించుకోండి. మధ్య మధ్యలో గెట్టితో మెల్లగా ఆ విధంగా తిప్పుకోండి. ఇవన్నీ బ్రౌన్ కలర్ రావాలండి. చూసారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇవన్నీ తీసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వాటిని వేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆ విధంగా పాకం అంతా కాజాలకు పెట్టేలాగా ఉంచండి. చూసారు కదా 2 నిమిషాల తర్వాత పాకం చూసారా కాజాలకు బాగా పట్టింది. ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్గా కాజాలు మనం ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో చూస్తారు కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా మడత కాజాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో.